కోవిడ్తో ఎవరు చనిపోలేదు ఉస్మానియాలో రెండు మరణాలు వేరే ఆరోగ్య సమస్యలతోనే జేఎన్ వన్ అంత ప్రమాదకరం కాదు లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి ప్రత్యేక వార్డులు నెలకొల్పాం అన్ని విధాల సిద్ధంగా ఉన్నాం ఆందోళన వద్దు మంత్రి రాజనరసింహ రాష్ట్రంలో కొత్తగా ఆరు కేసులు నమోదు రాష్ట్రంలో కోవిడ్తో ఇప్పటి వరకు ఎవరు చనిపోలేదని ఉస్మానియాలో మరణించిన ఇద్దరు కూడా దీర్ఘకాలిక వ్యాధులైన గుండె ఊపరితిత్తుల సమస్యలతో ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరి దామోదర్ రాజ నరసింహ తెలిపారు రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై మంత్రి బుధవారం సచివాలయంలో సమీక్ష జరిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్ వన్ అంత ప్రమాదకరం కాదని గతంలో వచ్చిన వార్త మరి ఏ ఎందుకు వచ్చింది మరి వార్త చనిపోయాక కోవిడ్ అని తెలిసింది ఇప్పుడు పేపర్ల కొన్ని వార్తలు ఎక్కినాయంటే ఉత్తిగా ఏం తూతూమంతరంగా రాయారు కదా సార్ సో అక్కడ వాస్తవం ఉంది కాబట్టి ఎస్ మీరు చెప్తుండొచ్చు అంటే జనాలు ఇంకా భయభ్రాంతులకి గురవుతుండొచ్చు అని ఏమైనా మేబీ ఏమైనా మార్చి చెప్తుండొచ్చేమో కానీ నెగ్లిజెన్స్ ప్రజల్లో ఉంటే మరిన్ని కేసులు పెరిగే ప్రమాదం కూడా ఉంది అన్న విషయం కూడా ఒకసారి ఆరోగ్య శాఖ గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను Ah, Wisranta IAS